దేవునామానికి స్తోత్రాలు కలుగుగాక. ప్రభు నందు మీ అందరు బాగున్నారా? బాగుండాలని ఎబెనెజర్ స్వరాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరు మరి సమీపంగా రండి, మీ పనులు మానుకొని దేవుని యొక్క వర్తమానాలు వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అటుగా ఇటుగా వింటే అర్థం కాదు, కానీ కాన్సన్ట్రేషన్గా దేవుని మాటలో వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏ దైవజన్ ద్వారా ఏ మాటలు దేవుడు తెలియచేస్తాడో మనకు తెలియదు. ప్రతి ఒక్క దైవజనుడు దేవుని పక్షంగా మాట్లాడుతున్నప్పుడు నిలబడుట నీ వలనైతే మాట్లాడు వాడని నేనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి మరి గతంలో రెండు చెట్లను గురించి మీరు విని ఉంటున్నారు కదా, అంజూరపు చెట్టును గురించి, తర్వాత ఒలివ చెట్టును గురించి మీరు విని ఉంటున్నారు. చెట్లు, అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టును మా మీద రాజుగా ఉండమని అడిగినప్పుడు, మరి ఆ యొక్క ఒలివ చెట్టు ఈయన తైలమును రాజులను మరి మానవులను దేవుణ్ణి సన్మానించేటటువంటి ఈయన తైలము ఇవ్వటం మానేసి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రాను అని చెప్పింది. అలాగే మరలా అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఈ అంజూరపు చెట్టు ఏమంటుంది, మరి మాధుర్యమును మంచి ఫలాలు ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉండి నేను అటు ఇటు ఊగడానికి రానా రాలేను అని చెప్పేసి అంది. మరలా చెట్లన్నీ కలిసి ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ద్రాక్ష చెట్టు విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఆలోచన చేయండి, మరి అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ యోహాను సువార్త చూస్తే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని చెప్పి చెప్తూ ఉంటున్నారు. అయితే యెషయా గ్రంథం 5:1 చూసినట్లయితే, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ద్రాక్ష తోట ఒకటి ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ద్రాక్ష తోట అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘానికి సాదృశ్యమై ఉంటుంది. మరి ద్రాక్ష చెట్టు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ద్రాక్ష తోటను ఆయన దాన్ని ఏం చేశాడంటే, బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు మధ్యలో మరి బురుజు ఒకటి ఉంచినట్లుగా, ద్రాక్ష తొట్టెను తొలిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఆ ద్రాక్ష తోట యజమాని ఎదురు చూసినప్పుడు అవి ఏమైనాయి అంటే, కారు ద్రాక్షలు కాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ ద్రాక్ష తోట యజమానికి కోపం వచ్చేసింది, నేను ఇంతకంటే ఇంకేం చేయగలను, సత్తువు గల భూమిలో మరి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నేను నాటానని చెప్తుంటున్నాడు. కానీ ఫలాలు చాలా చక్కగా ఫలించాయి, కానీ కారు ద్రాక్షలు ఫలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు, దేనికి కూడా పనికి రావండి, బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడ్డకు తప్ప ఎందుకు పనికి రావండి. ఆలోచన చేయండి, ఇక్కడ మరి దానికి కంచె వేశాడంట, గోడౌటి కట్టించాడంట, రాళ్లను వేరి చాలా చక్కగా మరి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటినట్లుగా చాలా చక్కగా ఆ చెట్ల విషయంలో, ఆ తోట విషయంలో యజమాని చాలా బాధ్యత తీసుకున్నాడు. కానీ అవి కారు ద్రాక్షలు కాసాయి అని చెప్తూ కంచెను కొట్టు వేస్తాను, గోడను పడగొట్టేస్తాను, దానిలో గచ్చ పొదలు బలురక్కసి చెట్లను మొలిపిస్తాను అని చెప్తుంటున్నాడు. ఆలోచన చేయండి, ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? సంఘాలు మరి ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు అని చెప్తున్నాడు కదా. నాలో ఫలింపని ప్రతి తీగ పెరికి అవతల పారవేయబడుతుందని యోహాను సువార్తలో తెలియచేస్తున్నాడు కదా. మీరు నాయందుండి బహుగా ఫలించినట్లయితే తండ్రి సంతోషపడతాడు అని చెప్తున్నాడు కదా. మరి కొన్నిసార్లు ఆ తీగలు విరిగిపోతాయి, ద్రాక్ష వల్లినే వ్రేలాడతాయి, కానీ ఆ విరిగిపోయినటువంటిది ఎండిపోతుంది. కాబట్టి ద్రాక్ష తోట మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ తీగలను, ఎండిపోయిన తీగలన్నీ కూడా కట్ చేసి అవతల పారేస్తాడు. సంఘంలోనే ఉంటారు చాలామంది,
కానీ సంఘానికి ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండరు, సంఘానికి మేలుకరంగా ఉండరు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించకుండా కారు ద్రాక్షలు కాసేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కారు ద్రాక్షలు అంటే చేదు ఫలాలు, క్రియలు ఎలా ఉన్నాయంటే చేదుగా, అపవాది సంబంధించినటువంటివిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ తోటలో ఏం చేస్తాడంట, తను చుట్టూ ఉన్నటువంటి కంచెను పడగొడతానని. అంతేకాదు మరి ఆ యొక్క ద్రాక్ష తోటలో గోడను పడగొడతానని, అంతేకాదు దాంట్లో గచ్చ పొదలు బలురక్కసి చెట్లు బలిసి ఉంటాయని కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, మరి మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుంది అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు కదా, చూసినట్లయితే ఒక దయ్యం ఉందంట. ఆ ఇంట్లో ఆ దయ్యాన్ని దేవుడు విడిపించిన తర్వాత అటు ఇటు పోతూ ఆ ఇల్లు చూస్తూనే ఉంటుందంట. ఆ ఇల్లు శుభ్రం చేయబడి కడగబడి మరి మంచిగా ఉన్నప్పుడు అది ఖాళీగా ఉండడం చూసి వాటికంటే మరి 7 చెడ్డ దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెడుతుందంట. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పాపాలు ఒప్పుకుంటారు, విడిచిపెడతారు, దేవునిలో స్థిరత్వంగా నిలబడరు. కాబట్టి ఇల్లు ఖాళీగా ఉంటే వాటికంటే చెడ్డ 7 దెయ్యాలు తీసుకొచ్చి, ఇంతకుముందు ఒక దెయ్యమే ఉంది కానీ ఇప్పుడు 7 దెయ్యాలు. ఆలోచన చేయండి, వీడు దేవుని నమ్ముకోకముందే చాలా బాగున్నాడు రా, దేవుని తెలుసుకున్న తర్వాత ఏంటి ఇంత దరిద్రంగా తయారయ్యాడు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి, సంఘములో దేవుని యొక్క ఆధిపత్యం ఉంటుంది, సంఘానికి దేవుడు శిరస్సై ఉంటున్నాడు, సంఘము దేవునిదై ఉంటుంది, క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటిది సంఘం అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. క్రీస్తు రక్తం చేత కొనబడ్డావా, కడగబడ్డావా ప్రియ సహోదరుడా సహోదరి? క్రీస్తుని సంతోషపెట్టే స్థాయిలో ఉంటున్నావా? ఇక్కడ ద్రాక్ష చెట్లు చెట్టు దగ్గరకు వచ్చి చెట్లన్నీ కూడా అడుగుతున్నాయి కదా, నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పేసి అడిగినప్పుడు ఈ ద్రాక్ష చెట్టు ఏం చెప్తుందంటే, మరి దేవుణ్ణి మనుషులను సంతోషపెట్టే ఈయన రసమును నేను ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రానా, ప్లీజ్ నేను రాలేను అని చెప్పేస్తాను. ఆలోచన చేయండి, ఈ రోజుల్లో చాలామంది సంఘాల్లో పెత్తనాలు కోరుకునేటటువంటి వారుగా ఉంటున్నారు, పెత్తనదారులుగా మరి చలామణి అవ్వాలని చూస్తూ ఉంటున్నారు. యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పాడు కదా, ఎవరు గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారో వారందరికీ పరిచర్య చేయాలి అని. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, యేసుప్రభు వారు మరి ఒక పళ్ళెం తీసుకొని ఒక రుమాలు నడుం కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అంటాడు, వద్దు ప్రభు నా పాదాలు ముట్టుకోవద్దు అని. అంటే నేను నీకు అడగకపోయినట్లయితే నాతో పాలు పంపులు నీకు ఉండవు పేతురు అని చెప్పినప్పుడు, అయితే పైనుంచి కిందకు అడిగేయండి అంటాడు. ఒకసారి స్నానం చేసినటువంటి వాడు కాళ్ళు శుభ్రపరచుకుంటే చాలు అని చెప్పేసి ప్రభు తెలియచేస్తున్నారు. ఈరోజు తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడుగుతూ ఆయన అంటాడు కదా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికి వచ్చాడని తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుకనే ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఏసే దేవుడు, ఏసే లోకరక్షకుడు, ఏసే పాప విమోచకుడు, ఏసే పరలోకానికి అధిపతి అని ప్రకటన చేయబడుతూ ఉంటుంది. ఎవరైతే దాన్ని నమ్ముతారో వారు మేలు పొందుకుంటారు, నమ్మని వారు ఆరని అగ్నిలో యుగ యుగాలు కాలవలసి వస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 15:5 చూస్తే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో వారి సహవాసం ఉండట్లేదు, లోకంతో సహవాసం చేసేవారు సంఘాల్లో ఉంటున్నారు, దేవుని భయం లేనటువంటి వారు సంఘాల్లో ఉంటున్నారు. అందుకని వారు
ఫలించలేకపోతూ ఉంటున్నారని గ్రహించవలసినటువంటి వారై ఉంటున్నారు. కాబట్టి ప్రతి చెట్టు ఫలించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మల భారం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. నశించిపోతున్న వారు ఎంతోమంది మన చుట్టుప్రక్కల ఉన్నారు. వారికి ప్రభువుని గురించి తెలియచేసి ప్రభు దగ్గరికి నడిపించవలసినటువంటి వారమై ఉంటున్నామని గ్రహించాలా. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు అని కూడా ప్రభు తెలియచేస్తున్నారు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు, అప్పుడు మీరు నా శిష్యులుగా ఉండగలుగుతారు అని చెప్పేసి. శిష్యుడు అంటే ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవలసినటువంటి వాడు, ప్రభువుని పోలి నడుచుకోవలసినటువంటి వాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే దేవుని యందు మనం నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా 7వ వచనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడతది. చాలామంది జీవితాల్లో దేవుని యందు ఉండరు, దేవుని మాటలు వారిలో ఉండవు, కానీ వారు అడిగిన అన్ని దేవుడు ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అది ఎలా అవుతుందండి? నా యందు మీరు మీ యందు నా మాటలు నిలుచున్నట్లయితే మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను ఇస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన దగ్గర నేర్చుకోవలసినటువంటి వారము. యేసు ప్రభు దగ్గర ఎన్నో విషయాలు శిష్యులు నేర్చుకున్నారు. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారు యేసు ప్రభులాగా మరి అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది 12 మంది ప్రపంచం అంతా కూడా ప్రకటించారు యేసు ప్రభు గురించి. ఒక యేసు ప్రభుని చంపేస్తే క్రిస్టియానికి అంతమైపోతుందని దుష్టుడు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. కానీ యేసు ప్రభు చనిపోవడం వల్ల అనేకులకు రక్షణ కలిగింది. ఆ రక్షణ సువార్త 12 మంది ప్రపంచ దేశాల్లో ప్రకటన చేశారు. ఈరోజు అనేక మంది ప్రభువుని తెలుసుకోవడానికి మరి గొప్ప అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు అనేక మంది అనుకుంటున్నారు అనేక మందిని మార్చేస్తున్నారు అని. ఎవరు మారిపోతారండి? మాటలతో మారిపోయేటటువంటి వారు ఎంత పిచ్చోళ్ళు ఎవరూ లేరండి. యేసు ప్రభు చెప్తున్నాడు, రుచి చూసి తెలుసుకోండి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ నన్ను రుచి చూసి తెలుసుకోమని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్రాక్ష చెట్టు ఫలించాలి. ఆ ద్రాక్ష చెట్టు చెప్తుంది దేవుణ్ణి మనుషులను కూడా మరి సంతోషపరిచే ఈనా రసమును నేను ఇయ్యక మాని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రాలేనులే, ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పేసి ఇంకా మరలా ఈ చెట్లన్నీ కలిసి ఆ ముళ్ళ చెట్టు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ముళ్ళ చెట్టుతో చెప్తున్నాయి కదా, మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పినప్పుడు ఆ ముళ్ళ చెట్టు ఎగిరి గంతేసిందటండి. నిజంగా నన్ను మీ మీద రాజుగా చేసుకోవాలని అనుకుంటున్నారా? రండి రండి, నా నీడను ఆశ్రయించండి, నా నీడకి రండి, విశ్రమించండి అని చెప్పేసి చెప్తుంది. ఆలోచన చేయండి, ముళ్ళ చెట్టు కింద నీడ ఉంటుందా? ఒకవేళ నేడున్నా ముళ్ళ చెట్టు కిందకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారా? ఆ ముళ్ళతో ఏం చేస్తుందండి? అది గుచ్చుతుంది. లోకము నాకు సాదృశ్యంగా ఉంది ముళ్ళ చెట్టు. ఆలోచన చేయండి, లోకంలో మనుషులు చాలా మంచోళ్ళకు కనబడతారు, కానీ మంచోళ్ళు అనుకొని మన మనసులో విషయాలు ఏమైనా చెప్పామనుకోండి, పేపర్ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, టీవీ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదండి. దానికి ఇంకో కొన్ని కలిపేసి మన గురించి బాగా పబ్లిసిటీ చేసేస్తారు. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే, ఎవరిని నమ్మొద్దు అంటున్నాడు, సొంత సహోదరుని కూడా నువ్వు నమ్మొద్దు అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే చూడండి, యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో చెప్తాడన్నమాట, ప్రతి సహోదరుడును తంత్రగొంటియు తన సహోదరుని కొంప ముంచుతాడు అంటున్నాడు. ఒకే కంచంలో తింటాడు, ఒకే మంచంలో పడుకుంటాడు, కానీ అది కొంప ఎలా ముంచాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే సొంత సహోదరుని కూడా నమ్మదగినటువంటి వారు ఎవ్వరూ కూడా భూమి మీద లేరండి. కానీ యేసు ప్రభు ఒక్కడే నమ్మదగినటువంటి వాడు. మనం నమ్మదగిన వారంగా లేకపోయినప్పటికీ కూడా మీ కొరకు నా కొరకు మనల్ని నమ్మేసి తన ప్రాణాన్ని పెట్టేస్తుంటున్నాడండి. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడో ఆ దాన్ని బట్టే మనకి అర్థమవుతుంది. ఒకవేళ నీ గురించి ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టగలరా? సారి ఏమైందంటే, ఒక సహోదరుడు 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు,
క్యాన్సర్ రోగం వచ్చిన ప్రారంభ దినాలలో వారి తల్లిదండ్రులు చాలా రిచ్ అన్నమాట. చాలా చాలా అంటే ప్రతి పట్టణంలో కూడా వాళ్ళ కంపెనీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కనపడేవాడు కాదు, ఆ కంపెనీల వ్యవహారం మీద తిరుగుతూ ఉండేవాడు. నెలలో ఒక 2-3 రోజులు మాత్రమే ఇంట్లో ఉండేటటువంటి వాడు. అయితే ఆ క్యాన్సర్ రోగం వచ్చినప్పుడు ఆ పిల్లాడికి డాక్టర్లు ఏం చెప్పారంటే, వేరే వాళ్ళ బాడీ నుంచి హార్ట్ బ్లడ్ ఎక్కించాలా, ఈ బాడీలో నుంచి ఆ చెడ్డ రక్తాన్ని తీసేయాలి. ఒకవేళ ఇలాగ ఎక్కిస్తూ ఉన్నప్పుడు ఈ క్రిములు ఎదురు దాడి చేసి ఆ బ్లడ్ ఇచ్చే వాళ్ళలో కూడా అవి ప్రవేశించవచ్చు, వాళ్ళకు కూడా క్యాన్సర్ రావచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్పారు. చెప్తే ఆ మాట విన్నటువంటి తల్లిదండ్రులు మరి ఎవరు కూడా ఆ బిడ్డకి రక్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదండి. వాళ్ళ తండ్రిని అడిగితే, ఒకవేళ నాకు కూడా రోగం వస్తే, నేను కూడా ఏమన్నా అయిపోతే, ఈ కంపెనీలు, ఈ ఆదాయం, ఈ లావాదేవీలు ఇవన్నీ ఏమైపోతాయి? చూడండి, ఒక సొంత కొడుక్కి తన రక్తం ఇవ్వడానికి ఆ తల్లి కూడా సహకరించలేకపోయింది. నేను ఇస్తే నేనేమైపోతాను అని చెప్పేసి మరి ఆలోచన చేయండి. తల్లికుందా, తండ్రికుందా, కన్నబిడ్డలకుందా, బంధుమిత్రులకుందా, యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ, అందరి ప్రేమ ప్రక్కన పెట్టిన ఏసై ప్రేమకు సరిపోల్చలేమండి. ఏసై ప్రేమ శాశ్వతమైనటువంటిది, యేసు ప్రభు ప్రేమ నిత్యం ఉండేటటువంటిది, అది ఎన్నడూ మారనటువంటిది. మరి మనం ఇంకా భూమి మీద పడకముందే, మనం ఇంకా మరి పాపంలో ఉంటున్నప్పుడే మన నిమిత్తం ఆయన తన విలువను చెల్లించేసి ఉంటున్నాడు, మనల్ని కొనుక్కొని ఉంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్నాం. అది మన విశేషం కాదు, మన గొప్పతనం ఏమి కాదు. మనం ప్రేమించకముందు ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం ప్రభువుని అంగీకరించి ఉన్నామంటే మరి స్థిరంగా క్రీస్తులో నిలకడగా ఉండవలసినటువంటి వారమే ఉంటున్నాం. అటు ఇటు ఊగడానికి నేను రాను అని చెప్పేసి చెప్తుంటే ఈ ముళ్ళ చెట్టు అంటుంది, మీ మీద నన్ను రాజుగా నియమించుకోవాలనుకుంటున్నారా, రండి రండి, నన్ను ఏడికి రండి, విశ్రమించండి అని చెప్పేసి అంటుంది. ఇంకా చూసినట్లయితే మీకా గ్రంథము 7:4 చూసినట్లయితే, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముళ్ళు ముళ్ళుగా ఉంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆలోచన చేయండి, ముళ్ళు చెట్లు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి మీద అన్ని మంచి చెట్లే, ఫలవృక్షాలు ఇచ్చే చెట్లే ఉన్నాయి, కానీ ఈ యొక్క ముళ్ళ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఆదికాండము 3:18 చూస్తే, ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తున్నాను. ఆదాముతో ఏం చెప్పాడండి, నువ్వు ఎంతో కష్టపడి సేద్యం చేస్తేనే కానీ, నీ చెమట నేల ఒలికితేనే కానీ నీ కడుపు నిండదు, అలా నువ్వు కష్టపడాలి అని చెప్పేసి చెప్పాడు కదండి. మరి స్త్రీకి కూడా శపించాడు, ప్రసవ వేదనతో నువ్వు బిడ్డల్ని కంటావు అని. ఆ సర్పను కూడా శపించాడు, నా స్త్రీ కుమారుడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు వాడి మడి మీద కరుస్తావు అని చెప్పేసి. అది ఎప్పుడో యేసుప్రభు నిన్నగాక మొన్నొచ్చి చెప్పిన మాటలు కాదండి, ఆదికాండం 3:15 ఉంటుంది. స్త్రీ సంతానానికి, నీ సంతానానికి వైరం కలుగుతుంది అని. స్త్రీ సంతానం అంటే మనందరం కూడా స్త్రీకి పుట్టినటువంటి వారం కాదండి, పురుష సంతానము. యేసు ప్రభు ఒక్కడే పురుషునితో సంబంధం లేకుండా పుట్టినటువంటి వాడు, పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భము ధరించింది. కాబట్టి తండ్రి లేడు యేసు ప్రభుకి, మరి తల్లి మాత్రమే. కాబట్టి స్త్రీ సంతానం. ఆయన సిలువలో సాతాను యొక్క తలను చితక తొక్కేశాడు, అయినా సరే అది తోకతో ఆడుతుంది, చచ్చిపోయిన తర్వాత కూడా కొంత సమయం వరకు అది కదులుతూ మెదులుతూనే ఉంటుంది. దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ తల చితక కొట్టేశాడు దేవుడు, అయినా సరే దానికి భయపడిపోతూ ఉంటున్నారు. అందుకే దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4:4 చెప్తాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగ చేస్తుంది. కాబట్టి మనుషులకి ఏం అర్థం కావట్లేదంటే, దేవుడు ఎవరో, దెయ్యం ఎవరో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు.
ఆలోచన చేయండి. మరి దేవుడు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే దేవునికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి. మనలాగా పాపం చేసిన వాడు దేవుడు కాదు. ప్రతి ఒక్కళ్ళు జన్మ పాపం కర్మ పాపం ఉంటుంది కనుక ఆయన స్త్రీ సంతానము పురుష సంతానము కాదని తెలియచేస్తుంటారు. ఆయన పరిశుద్ధుడని నీతిమంతుడని యథార్థవంతుడని ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరగడంలో పాపం లేదు, ఆయన చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధుడిగా పరలోకానికి ఆరోహణ అయ్యే విషయంలో కూడా అందుకే యేసు ప్రభువారు అంటారు నాలో పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడు, స్థాపించండి అని చెప్పేసి అంటున్నాడు. యోహాను సువార్త 8:46 మాట ఉంటుంది, ఆయన పాపరహితుడు, మనందరం కూడా పాప సహితులము. కాబట్టి ఒకని పాపం పోగొట్టాలంటే పాపము లేని రక్తం కావాలి. అందుకే యేసు ప్రభు ఆ రక్తాన్ని ఇవ్వడానికే రక్త మాంసములలో పాలివాడయ్యాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:7 చూస్తే కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వ్యవసాయదారులు విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ 4 రకాల నేలలను మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు, ఆకాశ పక్షులు వాటిని ఎత్తుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆకాశ పక్షులు అంటే సాతానికి సాదృశ్యంగా అపవాదికి సాదృశ్యంగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినవి. త్రోవలో ఉన్నట్టే ఉంటారండి, దేవుల్లో ఉన్నట్టే ఉంటారు. త్రోవ పక్కన ఏముంటాయి తెలుసండి, పెంటలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, పెంకులు ఉంటాయి. దారిలో నడవరా బాబు, దారి పక్కన నడుస్తావేంటి అని అంటారు కదా. కాబట్టి చాలామంది దేవుల్లో ఉన్నట్టే ఉంటారు కానీ వారి యొక్క జీవితం ఎంతో దుర్భరమైనటువంటిదిగా అసహ్యకరమైనటువంటిదిగా మరి దేవునికి ఆయాసకరంగా ఉంటుందని ప్రభు పేరట మనం చేస్తున్నాం. వాక్యం విన్నప్పుడు సంతోషంతోనే అంగీకరిస్తారు కానీ ఆ భక్తి జీవితంలో వారు కొనసాగలేరు. రెండవదిగా మనం చూసినట్లయితే రాతి నేలలో పడినాయి అంట విత్తనాలు. ఆ రాతి నేలలో పడినప్పుడు ఆ గాలికి దుమ్ముకి మట్టి పేరుకుంది, పేరుకుని కాస్త మంచుకి మెత్తబడింది, ఆ విత్తనము మొలకెత్తింది. అయితే ఆ లోతుగా వెళ్ళడానికి వేరు రాయి కనుక గట్టిగా ఎండ వచ్చేటప్పటికి ఆ చెట్టు కాస్త మాడిపోయినట్లుగా మనం చూస్తున్నాం, చచ్చిపోయినట్లుగా. ఆలోచన చేయండి, చాలామంది యేసుప్రభు దేవుడు అని నమ్ముతారండి. చాలామంది నమ్మరు కానీ చాలామంది నమ్ముతారు. ఆలోచన చేయండి, నమ్మటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్తున్నాడు కదా. అంత లోతుగా వెళ్ళరు, నమ్ముతారు అంతే జస్ట్. అయితే తర్వాత మళ్ళీ విడిచిపెట్టేస్తారు. ఏదైనా శ్రమ శోధన కష్టం రాగానే దేవునిలోంచి వారు తొలగిపోతారు. ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి అంట. అక్కడ నేల చాలా బాగుందండి, మొలిసిందండి, చెట్లు పెరుగుతున్నాయి. ముళ్ళ కంప ఏం చేస్తుందంటే ఆ చెట్లను అణిచివేస్తుంది. దేవుణ్ణి నమ్ముకుంటారు, ఒరే ఇన్నెన్న మందుదాకా మనతో కలిసి తిరిగాడు రా, ఈరోజు దేవుని నమ్ముకున్నాడంట, మారిపోయాడంట అని ఎగతాళి చేసేటప్పటికీ చాలా నిరాశ పడిపోతూ ఉంటారు కొంతమంది. అయితే మరి బలవంతం చేస్తారు, ఒక్క సినిమా ఒక్కటే ఒక్క డొక్కేసుకుంది కానీ రాని ఏదో రీతిగా నేర్పు నేర్చుకుంటారు కానీ వదలడం వారి వల్ల కాదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అందుకే మరి యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా, అలా మార్చుకోగలిగినట్లయితే మేలు చేయడానికి కూడా మనుషుడు అవకాశం ఉంటుంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పాపం నేర్చుకోవడం మనిషి వల్ల అవుతుంది కానీ దాన్ని విడిచిపెట్టడం మనిషి వల్ల కాదు, దాన్ని విడిపించగలిగినటువంటి వాడు యేసు ప్రభు. అందుకే అంటాడు 1 యోహాను 5:9 మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేస్తాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. మరి ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో వారు పవిత్రులుగా ఉంటారు, వారు దేవునితో యుగయుగాలు ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ పొన్ని విత్తనాలు మంచి నేలను పడి అవి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 30 అంతులు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, మరి ఒక ఎకరం పొలం ఉన్నటువంటి వారు మరి నాటేశారనుకోండి, సంవత్సరానికి 30-35 బస్తాలు తీస్తారు. పూర్వదినాల్లో ఒకే పంట ఉండేది, కానీ ఈరోజు 40 రోజుల్లో పంట వచ్చేస్తుంది. సంవత్సరానికి 3 పంటలు వేస్తున్నారు. అంటే ఒక ఎకరం పొలం ఉన్నటువంటి వాడు 30 అంతులు 60 అంతులు 100 అంతులు అంటే 100 బస్తాలు తీస్తున్నాడు. ఒక రక్షించబడినటువంటి వ్యక్తి సంవత్సరానికి కనీసము 30 మందినన్నా దేవుని తట్టు తిప్పాలండి. దేవుని తట్టు తిప్పడం కాదు కదా, వాళ్లే లోకం తట్టు తిరిగిపోయి భ్రష్టులు అయిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, భ్రష్టులు అయిపోయిన పిల్లలారా తిరిగి రండి అని చెప్తూ ఉంటున్నాడు. మీ అవిధేతల నుంచి విడుదల పొందండి, నా వైపు తిరగండి, రక్షణ పొందండి, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని యేసు ప్రభువారు పిలుస్తూనే ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలై ఉన్నారు అని చెప్తుంది. మనం దేవుని పిల్లలమైతే మరి 17వ వచనంలో చూస్తే వారసులు అనగా దేవుని తోటి వారసులు, అంతేకాదు ఆయన కూర్చున్న సింహాసనం మీద కూర్చోబెట్టే అంతటి ఆధిక్యతను దేవుడు మనకిస్తానని తెలియజేస్తూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకోనండి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు దేవుడు. నీ ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించగలవా? దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వగలవా? మొట్టమొదట మరి పెళ్లి కానటువంటి వారు దేవునికి ఇస్తారు, పెళ్ళైన తర్వాత ఆ స్థానాన్ని భార్యకో భర్తకో ఇస్తారు. కొన్ని రోజులు సంవత్సరాలు అయిపోయేటప్పుడు పిల్లలు వస్తారు, యేసు ప్రభు ఇంకా వెనక వెళ్ళిపోతాడు, భార్య భర్త తర్వాత పిల్లలు, పిల్లలు మొట్టమొదటి స్థానాన్ని గెలుచుకుంటారు. ఆలోచన చేయండి, ఎన్ని వచ్చినా పోయినా మరి దేవునికి ఇవ్వాల్సిన స్థానం, మొట్టమొదటి స్థానం మనం ఇవ్వగలిగితే మరి కుటుంబ జీవితంలో పిల్లల విషయంలో మనం సక్సెస్ కాగలము. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉన్నట్లయితే దేవుని ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరిస్తాము. దేవునితో యుగ యుగాలు ఆయన రాజ్యములో మనం ఉంటామని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రే సహోదరుడా, సహోదరి, మరి నీవు ఏ చెట్టును పోలి ఉంటున్నావు? ముళ్ళ చెట్టున, ద్రాక్ష చెట్టున? ద్రాక్ష చెట్టు వలె ఫలించవా, లేకపోతే కారు ద్రాక్షలు కాసేటటువంటి పరిస్థితిలో ఉంటున్నావా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను. శిరస్సు వంచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవాన తండ్రి నాయన, రకరకాల చెట్లను గురించి మీరు మాతో ముచ్చటిస్తూ ఉంటున్నారు ప్రభువా. అయ్యా, ద్రాక్ష చెట్టు కొరకు నాయన ఎంతో త్యాగం చేసి అయ్యా నాయన రాళ్ళను ఏరి త్రవ్వి నాయన చుట్టూ గోడ కట్టి గురుజు పెట్టి నాయన తొట్టిని తొలిపించినప్పటికీ అది కారు ద్రాక్షలు కాసినాయని ఎంతో వేదన పెడుతూ నేనేం చేయగలను దేనికని అయ్యా నాయన మరి ప్రభా మీరు విచారిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రభా. అయ్యా నాయన ద్రాక్ష చెట్లులాగే ఉంటున్నాయి కానీ కారు ద్రాక్షలు కాస్తున్నారని, అయ్యా నాయన మంచి ద్రాక్షలు కాయలేని స్థితిలో ఉంటున్నాయని, ఇంకా ముళ్ళ తుప్పల్లాగా బలురక్కసి చెట్లలాగా గచ్చ పొదల్లాగా ప్రభా ముళ్ళ చెట్టు నా నీడకొచ్చి ఆశ్రయించండి అని చెప్తూ ఉంటుంది. ముళ్ళ చెట్టు కింద నీడ ఉండదు కనుక ప్రభా లోకస్తులు మంచివారు యథార్థవంతులుగా కనపడవచ్చు కానీ ముళ్ళ కంచి కంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటారని మీరు తెలియజేస్తూ ఉంటున్నారు ప్రభా. అటు నా తండ్రి నాయన లోకంతో మేము సహవాసం చేయకుండా మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన క్రీస్తు ప్రభుతోనూ ఉండాలని, మా ప్రతి సమస్యకు పరిష్కారం మీ దగ్గర ఉంది కానీ అయ్యా మనుషులతో ఎన్ని చెప్పుకున్నా వారు మమ్మల్ని చులకం చేస్తారు, హేళన చేస్తారు కానీ నా తండ్రి మీతో చెప్పుకుంటే మీ దగ్గర జవాబు దొరుకుతుంది కనుక ప్రభా నిన్ను వెంబడించేవారిగా నీలో నిలిచి ఫలించేటటువంటి వారిగా నేను మేము ఉండేటకు సహాయం చేయమని ఏసైపేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.